అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 53వ డివిజన్లో డోర్ టు డోర్ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంగా డోర్ టు డోర్ తిరగడం జరిగింది. ఇంతవరకు జరిగిన నెలల్లో వాళ్ళ యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇంతవరకు తిరిగిన దాంట్లో ఈ యొక్క హౌసెస్ని తీసేయటమే ఉంది. ఎక్స్పాన్షన్లో, రోడ్డు ఎక్స్పాన్షన్లో హౌసెస్ తీసేయటానికి 175 అడుగులు మార్చేశారన్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు చెప్పడం ఏంటంటే 100 ఫీట్ చాలు సార్, 175 అవసరం లేదు అని అన్నారు. అయితే ఖచ్చితంగా అధికారులు కనుక్కొని నిజంగా 100 ఫీట్ అయితే దాన్ని 100 ఫీట్కే లిమిట్ చేస్తాం, 100 ఫీట్ అయితే 175 తీయాల్సిన అవసరం లేదు, 100కే లిమిట్ చేసి బహుశా వాళ్ళు ఫ్యూచర్లో ఫర్దర్ ఎక్స్పాన్షన్ కూడా దృష్టిలో పెట్టుకోవడానికి చేసి ఉండొచ్చాము, అది కూడా నాకు తెలీదు. బట్ అది కూడా స్టడీ చేయాలి, ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే దాని మీద స్టడీ చేసి అది 100 ఫీటా లేకుంటే రోడ్డు 175 ఫీటా 1 ఫీట్ అని తీసి దాని వరకే లిమిట్ చేయడం జరుగుతుంది. రెండవది, 100 అడుగులైనా 175 అడుగునా ఎవరికైనా ఇల్లు పోతే వాళ్ళకి కాంపెన్సేషన్ కానీ ఆల్టర్నేట్ కానీ చూపించకుండా ఇల్లు తీయము. ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నాను, ఎవరైతే భయపడుతున్నారు రోజు రోజుకి మా ఇల్లు పోతే ఎట్లా, మమ్మల్ని రోడ్లు వేస్తారేమో, మాకేమి ఇరేమని, అది అవసరం లేదు. వాళ్ళందరితోనూ అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతే ఏదైనా చేస్తాం. కాబట్టి ఎవరు 53వ డివిజన్లో రోడ్డు ఎక్స్పాన్షన్లో ఎవరు ఇల్లు అయితే పోతే వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళతో అధికారులను కూర్చొని పెట్టి లోకల్గా ఉన్న నాయకులను కూడా కూర్చొని పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చైనా లాంటి కంట్రీసే ఏదైనా ఒక ఏరియా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలంటే ఒక ఇండస్ట్రీకి దాన్ని ఖాళీ చేయమంటారు. నేను స్టడీ చేశాను, చైనా లాంటి కంట్రీ అది ప్రజాస్వామ్యం కాదు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. కానీ వాళ్ళు ఒక ఏరియాలో ఒక ఇండస్ట్రీయో ఏదైనా పెట్టాలంటే అది ఖాళీ చేయమంటారు, చేయాల్సిందే. కానీ ఖాళీ చేయించే ముందు వాళ్ళకి చక్కగా ఆల్టర్నేట్ ఏర్పాటు చేసి చేస్తారు. ఆ దేశంలో అది ప్రజాస్వామ్యం కాకపోయినా ఒక ఏరియాలో ఖాళీ చేయాలంటే చేయక తప్పదు. బట్ వాళ్ళందరినీ కూర్చొని పెట్టి డిస్కస్ చేసి వాళ్ళకి ప్రాపర్గా ఉన్న ప్లేస్ కంటే బెటర్ ప్లేస్ చూపించి బెటర్ ఏరియా చూపించి ఖాళీ చేయిస్తారు. అలా చేయాలి. అంతేగాని ప్రొక్కలను తీసుకొచ్చి గబగబా కొట్టేసేటు మీరు ఖాళీ చేయాలని కాదు. వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఉండొచ్చు, పట్టాలని ఉండొచ్చు, పట్టాలని కాకపోయినా 40-60 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉండేటప్పుడు అది ఖాళీ చేయమంటాం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలా, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎవరిని ఒక్కరిని కూడా ఆల్టర్నేట్ చూపించకుండా వాళ్ళని సాటిస్ఫై చేయకుండా ఖాళీ చేయమంటే నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఎక్కడికి పోయినా ఆ డ్రైనేజ్ దోమలతో భరించలేకపోతాం అంటున్నారు ఏరియాలో వాళ్ళు. ఆల్రెడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేసేస్తుంది, మొత్తం ఏరియా మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేసాం. అంతేకాదు దాని ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టాం. జనార్దన కాలనీ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టింది. జస్ట్ ప్రతి ఇంటిని బాత్రూమ్ నుంచి, టాయిలెట్ నుంచి, వంటగది నుంచి లైన్లు కనెక్షన్ ఇచ్చి చిన్న వర్క్ ఆగిపోయింది. అది అయిపోతే ప్రతి ఇంటి నుంచి వచ్చేదంతా డ్రైన్లో నేరుగా ట్రీట్మెంట్ ప్లాంట్కి పోతుంది. ట్రీట్మెంట్ ప్లాంట్లో దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ వాటర్ని బయటకు వెళ్తారు. అప్పుడు ఈ సైడ్ కెనాల్స్లో చుక్క వాటర్ ఉండదు. సైడ్ కెనాల్స్లో చుక్క వాటర్ ఉన్నప్పుడు దోమలు ఉండవు. అలా దోమల్లే నగరాన్ని చేయడానికి ఆ రోజు 550 కోట్లతో యాక్చువల్గా స్పెషల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాం. దాన్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు చీమంత చీమంత కొరకు కూడా స్టార్ట్ చేయలేదు, వదిలేశారు. అది నిజంగా దారుణం. నేను అందరూ చెప్తున్నాను ఇక్కడ ప్రజలకి, రాగానే డ్రైనేజ్ వర్క్ని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈ ఇల్లు మెయిన్గా రోడ్డు ఎక్స్పాన్షన్లో ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్టర్నేట్ లేకుండా ఆల్టర్నేట్ చూపించకుండా మాత్రం వాళ్ళ ఖాళీ చేయమని నేను హామీ ఇస్తున్నాను.